हाई दिस हरीश मद्दला वेलकम बैक टू मई यूट्यूब चैनल। स्पेशल गा एंटे मन मल्ली कॉलेज की वेल्तुन्नाम। फाल स्टार्ट अय्यी 2 वीक्स अयिंदी, इदी थर्ड वीक अंड इदी कॉलेज की फाल ना थर्ड रेड अन्नमाट। फ्रेंड्स कोसम वेट चेस्तुन्ना, वाळ्ळु इंका रालेदु। 9 की वस्ता अन्नारु, 9:40 अयिंदी। अप्पुडे 30 मिनिट्स नुंचि वेट चेस्तुन्नानु नेनु। इक्कड मा इंटि दग्गर नुंचि इदी ओक 12 miles अन्नमाट बकीस अनि। इक्कडैते नेनु ड्राप पाइंट पेट्टालकि इक्कडकि वच्चि नन्नु एक्किंचुकोमनि। प्रति वीक इक्कडकि वच्चि एक्किंचुकुंटारु। ना कार अक्कड़ पार्क चेसेस्तानु, बट ई रोजु मा अन्नय्य ड्राप चेशाडु। सो सायंत्रम एदो बर्थडे पार्टी उंदि मा फ्रेंड्दी, इरिंग वेल्दामनि प्लान चेस्तुन्नाम अन्नमाट। फाल स्टार्ट अय्यिंदि कदा, एंडलु तग्गायि। मन एल्लेदि ई कार अयिते बागुंडेदि। ఇక్కడ చూస్తే మనకి ఇయన్నీ టెస్లా ఛార్జింగ్ పోర్ట్స్, ఇయన్నీ నార్మల్. మెలిసాలో ఇది చాలా పెద్ద గ్యాస్ స్టేషన్ అన్నమాట. ఇంచుమించు ఒక 50 పంప్స్ ఉంటాయి. అంటే ఒక్కసారిగా ఒక 50 కార్స్ లైక్ డీజిల్ పెట్రోల్ కొట్టుకోవచ్చు అన్నమాట ఇందులో. అండ్ మెలిసాలో ఇది చాలా పెద్దది. నేను చూసినట్లయితే ఇది చాలా పెద్ద గ్యాస్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడే మా రైడర్లకి ఫోన్ చేయడం జరిగింది. అలకత 40 నిమిషాలుగా 2 నిమిషాల్లో వస్తానని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అన్ప్రొఫెషనల్ రైడ్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మనమే నెక్స్ట్ టైం కార్ కొనుక్కొని మనమే రైడ్లు ఇస్తాం. ఇలాంటి కార్లు మనం ఎప్పుడు కొంటాము? వచ్చేలా లేరు. ఎలా గ్యాస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కదా, గ్యాస్ ఎలా కొట్టాలో చెప్తాను పదండి. యాక్చువల్గా గ్యాస్ పంప్స్ అంటే ఎలా ఉంటాయి, మన ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు ఇక్కడ, దాని పక్కన బస్సు ఎంత కొట్టాలని చెప్తే 100 కొట్టు అని చెప్తే ఆడ తీసి అంటే 100 కొడతాడు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే మన దగ్గర కార్డు ఉండాలి కంపల్సరీ, లేదా ఫోన్లో యాపిల్ పే ఉండాలి. మనం లైక్ ఇది డీజిల్ అన్నమాట, ఇది పెట్రోలు. దీన్ని మామూలుగా అన్లీటెడ్ అంటారు. ఇందులో 3 రకాలు ఉంటాయి, రెగ్యులర్ ప్లస్ సూపర్ అని చెప్పేసి. మన పొట్టు కార్లకి రెగ్యులర్ కొడితే చాలు, డీజిల్ ఏమో పెద్ద వెహికల్స్ కొడతారు. 87, 89, 93 అంటే అది ప్రీమియం పెట్రోల్స్ అన్నమాట. 93 ప్రీమియం, 87 అంటే నార్మల్, ప్లస్ అంటే 89. పెద్ద పెద్ద కార్లన్నిటికి 93 కొడతారు. కాస్త బెటర్గా వెళ్ళాలంటే 89 కొట్టుకోవచ్చు, ఏదో ఒకటిలా అంటే 87 కొట్టుకోవచ్చు. ఆ ఫస్ట్ అక్కడ కార్డు పెట్టి లైక్ మనం ఎంత కావాలంటే మన పిన్ ఎంటర్ చేసి మనం ఎంత కొట్టుకుంటే అంత కట్ అయిపోద్ది. తీసి పంపు ఇది నొక్కాలి. మా దగ్గర కార్డు లేదు, మేము కొత్తగా వచ్చామంటే మన దగ్గర క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్ పెట్టుకుని వెనకాల అక్కడ గ్యాస్ స్టేషన్ ఉంటుంది, లోపల షాప్లో కూడా ఉంటాడు అనమాట. ఆడికి ఇచ్చేసి రేపు పంపు నెంబర్ 50 20 కొట్టుకోవాలంటే ఆడికి 20 ఇచ్చేస్తే అక్కడ ఆడికి ప్రూవ్ చేసేస్తాడు. మనం ఇక్కడికి వచ్చి 20 కొట్టేసుకోవచ్చు. నాకు ఎంత కావాలో తెలియదు అనుకుంటే ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఏంటంటే నువ్వు ఆన్ చేయరా, నేను ఇక్కడే ఉంటాను, మా వాడు అక్కడ పెట్రోల్ కొట్టుకుంటాడు, ఎంతైతే అంతకు నేను ఇక్కడ ఇచ్చేస్తా అంటే అలా కూడా ఇంప్రూవ్ చేస్తారు. ఇవే గ్యాస్ కొట్టుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ వచ్చినప్పుడు నేను కంగారు పడ్డా, ఏంటి ఇన్ని బట్టలు ఉన్నాయి ఎట్టా అని. కానీ 2-3 సార్లు కొట్టుకున్నాక నాకు అలవాటు అయిపోయింది గ్యాస్ అలా కొట్టుకోవాలి. సో ఇదండి మరి గ్యాస్ కొట్టుకోవడానికి. మా వాళ్ళు ఇంకా రాలేదు, ఇప్పటికి అలా 2 నిమిషాలు 20 నిమిషాలు అయింది. చూద్దాం. మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 3.5 hours ఉంది కాలేజ్ అయితే. టోటల్లీ 4 hours అయితే పడుతుంది మా డ్రైవ్కి. ఈరోజు కార్లో 4 ఉన్నాము. మెలిషియాలో స్టార్ట్ అయ్యాక సర్కానాలో చిన్న బ్రేక్ తీసుకుని డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతాం. ఇంకా నేను స్టార్ట్ అయ్యాక ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఎదురుకుండా కెనాల్ కూడా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. ర్యాంచ్ హౌస్ మన పోలీస్ బాబాయ్ ఎవరన్నా ఆపారు అక్కడ, టికెట్ వేస్తున్నారు అడిగి. మొన్న కాలేజ్ కోసం కొత్త షూ అయితే కొనేసాం. ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఇర్వింగ్లో. సో రైడ్ అనే ఈవినింగ్ అటు సైడ్ దింపేమని చెప్పాను. మా ఇల్లు డాలస్కి ఈస్ట్లో ఉంటే అది వెస్ట్లో ఉంది, అంత దూరం ఉంది. నాకు ఈ లొకేషన్ అయితే ఫేవరెట్ అనమాట. మన ఊర్లో మారేడుమల్లి చూసినట్టు ఉంటుంది ఒకసారిగా చూస్తే. లైక్ అయితే అదిరిపోయింది, చాలా నచ్చింది. మ్యాక్స్ 25 miles ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. ఒక రోజు అయితే బ్లాగ్ తీస్తాయి సపరేట్గా. మా రైడ్లో 3 persons ఎప్పుడు కామన్, మనీ, నేను, ఇంకా రాజీవ్ అన్న. ఎవ్రీ టైం మేమైతే కొత్త కార్స్ ట్రై చేస్తాం అన్నమాట. అన్నీ రెంటల్ కార్సే. డేకి $100 to $110 పడుతుంది. మనమైతే గ్రీన్ విల్లీ డౌన్ టౌన్కి వచ్చాం. ఇది ఎప్పుడు బాగుంటుంది అన్నమాట. ఎప్పుడన్నా సరే ఇక్కడ ఆగుదాం అనుకుంటాం. మన మనీ బ్రో అయితే పకోడీ స్పాన్సర్ చేశాడు. ఇంటి దగ్గర తన చేశాడంట, చఫ్ అవుతాడంట. అలా మాటల్లోనే కాలేజ్కి అయితే వచ్చేసాము. రోజు ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం నాకు టీబీ పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్లో. సో ఇప్పుడు నేను చెస్ట్ ఎక్స్రే తీయించుకోవాలి. చెస్ట్ ఎక్స్రే కోసం ఫస్ట్ అయితే నేను మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి టెస్ట్ రిజల్ట్స్ తీసుకుని వేరే చోటుకి వెళ్ళాలి. యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాలేజ్లో టెస్ట్ రిజల్ట్స్ తీసుకుని నియరెస్ట్ చెస్ట్ ఎక్స్రే డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ తీయించుకోవాలన్నమాట. అది కాలేజ్ బ్యాక్ సైడ్ ఉందంట, 3 miles అక్కడి నుంచి. నాకన్నీ ఒక ఫామ్లో రాసి ఆ ఫామ్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయి, నీకు చెస్ట్ ఎక్స్రే తీస్తారు అని చెప్పారు. ఈ కార్ మా క్లాస్మేట్స్ది, వీళ్ళైతే ఫ్రెస్కో నుంచి వచ్చారు. పేపర్ పట్టిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం అని కార్ ఎక్కి ఇక్కడ తీసుకొచ్చేసారు అన్నమాట వీళ్ళు. మొత్తానికి చెస్ట్ ఎక్స్రే సెంటర్కి అయితే వచ్చేసాను. ఇది మ్యాగ్నోలియాకి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అంట. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి నేనైతే రిజిస్టర్ అవుతున్నా స్లాట్ కోసం. అందుకని చెప్పి మళ్ళీ 5కి రమ్మన్నాడు. ఇది యూహెచ్ఎస్ వాళ్ళు ఇక్కడికి రిఫర్ చేశారనమాట. ఫాస్ట్గా 10 minutesలో మళ్ళీ క్లాస్కి అయితే వచ్చేసాం. మన క్లాసెస్ అన్నీ విల్సన్ బ్లాక్లో జరుగుతాయన్నమాట. కాలేజ్ అగైన్ ఇక్కడ ప్రొఫెసర్కి వచ్చి ఒక రూమ్ ఉంటుంది. మన ఇండియాలో అయితే ప్రొఫెసరే మన క్లాస్కి వస్తారు, బట్ మనమే ప్రొఫెసర్ క్లాస్కి వెళ్తాం. మాస్టర్స్ క్లాసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ ఒక క్లాస్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ అందరూ మన వాళ్ళే ఉంటారు. అసలు ఇప్పుడుకొచ్చి నేను ఒక్క అమెరికన్ కూడా నేను మా క్లాస్లో చూడలా. కార్లో తినడం కుదరలేక ఇంక పప్పాన్ని అయితే క్లాస్లోనే లాగిన్ చేస్తాను. క్లాస్ వచ్చి బాగా టైంపాస్ అవుద్ది మాకు. 3 hours సాయంత్రం అదే ప్లానింగ్. వెనకాల క్లాస్లో సౌండ్స్ వస్తే మా మేడం గొడవకి వెళ్ళింది. 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇలాగైతే మమ్మల్ని చదువుకోమని చెప్పింది. ఆవిడ పీపీటీ అక్కడ పెడుతుంది, మనకి 2 screens వస్తాయి. ఆవిడ మధ్యలో నుంచి చెప్తుంది అన్నమాట మనకి. ఈ మనకి సిస్టమ్స్ లేకపోతే ఇవి వాడుకోవచ్చు. మనోడి పేరు అర్జున్ రెడ్డి, అందరినీ ఆదుకునే టైప్ మాట రేలంగమా. ఇలాగా క్లాస్ అయితే అయిపోయింది. కార్ దగ్గరికి అయితే మళ్ళీ జిరాక్స్ తీసుకొచ్చి జిరాక్స్ కదా ఇది స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్ళాలి చెస్ట్ ఎక్స్రే. ఫ్యాకల్టీలు ఇలా ఉంటుంది. ఆడవాడ పోర్షే పెట్టాడు మరి అక్కడ కమ్యూనిటీ చర్చ్ అంట. వస్తే ఇక్కడ టైం 5:30 అయింది. మా క్లాస్ అయిపోయింది. వాళ్ళు 5కి రమ్మన్నారు. హడావుడిగా లోపలికి వెళ్ళా. నాకు ఈ ఫామ్ ఇచ్చారు, ఆ స్టిక్కర్ వేసారు చేతికి. ½ hour వెయిటింగ్ తర్వాత చెస్ట్ ఎక్స్రే అయితే తీశారు. ఇండియాలోనే ఉంది చెస్ట్ ఎక్స్రే, బట్ నాకు ఈ బ్యాండేజ్ ఇచ్చారు. మళ్ళీ కార్ ఎక్కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ వీడియోస్ తీయకూడదని చెప్పి తీయలేదన్నమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఇర్వింగ్. ఇంకా మార్నింగ్ వీడియోలో చెప్పా కదా గ్యాస్ ఎలా ఫిల్ చేసుకోవాలని చెప్పేసి, ఆ పైప్ తీసుకుని అక్కడ 87 మీద క్లిక్ చేస్తే ముందు కార్డు పనోడు పెట్టేశాడు కాబట్టి ఎంత కొడితే అంత కట్ అయిపోతాయి అందులో, అంతే ఇంకేముండదు. ప్రస్తుతానికి చెస్ట్ ఎక్స్రే తీయించుకున్నాం కదా, ఈ రిపోర్ట్ కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళాక కాలేజ్లో ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ మా కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకోవాలి టీబీ నెగిటివ్ అని చెప్పేసి. మేము రిటర్న్ వచ్చే దారిలో చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా చాలా ఇంచుమించు ఒక 3-4 miles పైన ట్రాఫిక్ అట్లానే ఉండిపోయింది. ఇలాంటి ట్రాఫిక్ జామ్లో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆగితే మాత్రం మాకు అటెండెన్స్ పక్కా లేదు. లేట్ వస్తే లేట్ అన్నట్టే అందులో మెన్షన్ చేస్తారు. సో మేము అందుకే ఒక 4 hours అంటే 4.5 hours ముందే బయలుదేరాలి. లాస్ట్ వ్లాగ్లో డాలస్ డౌన్ టౌన్ వ్లాగ్ చూసారు కదా, అందులో ఐబాల్ నైట్ లైట్ షో అయితే చాలా బాగుంటుంది అని చెప్పా కదా, ఇదే ఐబాల్. నేను నైట్ వచ్చేటప్పుడు మళ్ళీ మాకు 1000 కనిపించింది. అది ఇర్వింగ్ వెళ్తేనే కనిపిస్తుంది, ఇర్వింగ్ పక్కన కదా. బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, మళ్ళీ ఒట్టి చేతులతో వాళ్ళతో బాగోదు అని చెప్పేసి అందరం కలిసి స్ప్లిట్ వై చేసుకుని కేక్ అయితే కొనేసాం. మా ఫ్రెండ్ వాళ్ళది టౌన్ హోమ్ అన్నమాట ఇర్వింగ్లో. వాళ్ళు లైక్ ఒక 6 members కలిసి షేర్డ్ అకామిడేషన్లో ఉంటున్నారు. ఇప్పుడు బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ మా సమ్మర్ గ్యాంగ్ అనమాట. సమ్మర్కి వచ్చాము. సమ్మర్కి చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి మేము అంతా బాగా ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకా అట్లా బర్త్డే అయితే ఎంజాయ్ చేసేసాము అందరం కలిసి. నైట్ 2:30కి అట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట ఫ్రెస్కోకి. మావుడు కార్ ఆగిపోయిందంటే ఫ్రెండ్ కార్తో జంప్ స్టార్ట్ చేయించాము. ఇంకా రాత్రి యూజ్డ్ కార్స్ కొంటే మనకి ఇలాంటి బాధలు అప్పుడప్పుడు వస్తుంది అనమాట, బ్యాటరీ డెడ్ అయిపోవడం అట్లాంటివి. మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లోనే స్టే చేసి మార్నింగ్ లేసి ఉబర్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి, అదే నా ప్లాన్. అలా అయితే చాలాసేపు కుస్తీ పట్టి స్టార్ట్ అయితే చేశారు. ఏ పార్క్ వస్తుంది ఇది వచ్చి సో ఇలా నార్మల్ డే బిజీ డే అయింది. ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.